ఆద్యంతం ఉత్కంఠతతో నిండి ఉండే మధుబాబు గారి రచనలలో మరో ఆణిముత్యం ఫ్యామిలీ డ్రామా సోషియో క్రైమ్ సిరీస్ లో శంకర్ దాదా 14వ భాగం. గుడ్లు పెట్టి లాభాలను సంపాదించి పెట్టే లెగరాన్ నాటుకోళ్ల దగ్గర నుంచి ఉంటెద్దు బళ్లకు కట్టే మరుగుజ్జు ఎద్దుల వరకు విక్రయింపబడే స్థలమది. బాలయ్య అక్కడికి చేరుకునే సమయానికి 4 లారీల నిండా ఎద్దుల్ని దున్నల్ని కోళ్లబుట్టల్ని లోడ్ చేసి మార్కెట్ ఎదురుగా ఉన్న హోటల్స్ దగ్గర ఆపారు ఆ లారీలను నడిపే డ్రైవర్లు. వారితో పాటు తను కూడా 2 పరోటాలు తిని ఛాయ్ తాగాడు బాలయ్య. ఎక్కడికి పోతున్నారు భాయ్ అని ఒక డ్రైవర్ని అడిగాడు. ఔరంగాబాద్ అవతల వారం వారం జరిగే సంతకు పోతున్నాం, నువ్వు కూడా వస్తావా అని ప్రశ్నించాడు ఆ డ్రైవర్. 2 ఆలోచన లేకుండా తల ఊపాడు బాలయ్య. ఆ డ్రైవర్తో కలిసి అతని లారీ దగ్గరికి పోయాడు. అంతకుముందు లాడ్జ్ దగ్గర కానిస్టేబుల్కి చూపించిన క్యారీ బ్యాగ్ని లారీ క్యాబిన్లో పెట్టాడు. స్టీరింగ్ ముందు కూర్చున్న డ్రైవర్ గాని టైర్లలో గాలిని ఆఖరిసారిగా చెక్ చేయటానికి లారీ చుట్టూ రౌండ్ కొడుతున్న క్లీనర్ గాని గమనించేలోపు 2 క్యారీ బ్యాగ్ని టైట్గా ముడివేసి లారీలో నిలబడి ఉన్న పశువుల మధ్య పడవేశాడు. అతను క్యాబిన్లో కూర్చున్న 4 నిమిషాలకు కదిలింది లారీ. నెమ్మదిగా వేగాన్ని పుంజుకొని సిటీ అవుట్స్కర్ట్స్ని సమీపించింది. 1 గంట తరువాత బాలయ్య ఎక్స్పెక్ట్ చేసినట్లే రోడ్ బ్లాక్ని అరేంజ్ చేసి రెడీగా ఉన్నారు అక్కడ పోలీసులు. లారీ నాపి క్యాబిన్లో చూశారు. బాడీలోకి తొంగి చూసి అసహ్యం కలిగినట్లు ముక్కులు మూసుకున్నారు. ఎటువంటి దాపరికమూ లేకుండా అందరికీ అగుపించేటట్లు పెట్టి ఉన్న బాలయ్య క్యారీ బ్యాగ్ని లాఠీలతో పైకెత్తి దాని బరువును టెస్ట్ చేశారు 2 కానిస్టేబుల్స్. అనుమానం కలిగించే వస్తువులేవి ఆ బ్యాగ్లో లేవు కదా, అవతల పడేసి వెనక్కి వెళ్ళిపోయారు. లాఠీతో ఎత్తినంత మాత్రాన వీళ్ళకేం తెలుస్తుంది? మామూళ్ళు దండుకోవటానికి ఇలా రోడ్ల పక్కన నిలబడటమే తప్ప ఒక్కళ్ళు సరిగా చేరు డ్యూటీని. తనలో తను చిన్నగా గొణుక్కుంటూ లారీని ముందుకు కదిలించాడు డ్రైవర్. ప్లాస్టిక్ బొమ్మలు ఎంతో బరువు ఉండవు భాయ్, వాటితో పాటు ఇంకేదైనా మాలుంటే బరువులో తేడా తెలిసిపోతుంది. వాళ్ళు పిచ్చివాళ్లు కాదు, తాము ఏం చేస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు. సీట్లో సర్దుకు కూర్చుంటూ అన్నాడు బాలయ్య. పోలీసులు ఎవ్వరాలు నీకు బాగా తెలిసినట్లు మాట్లాడుతున్నావు, ఇంతకీ నీ పేరేమిటి భాయ్, ఎక్కడికి పోవాలి? వెంటనే అడిగాడు డ్రైవర్. లారీలో ఎక్కి కూర్చున్న క్షణం నుంచి అటువంటి ప్రశ్న ఏదో ఒక సమయంలో వినవలసి వస్తుందని అనుకుంటూనే ఉండటం వల్ల తడుముకోలేదు బాలయ్య. ఔరంగాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఒక పెద్ద మనిషి పేరును వెంటనే చెప్పేశాడు. ఆ షాప్ దగ్గర తోటమాలిగా పనిచేస్తూ ఉంటాను. స్థలాన్ని కొని ఆయన ప్లాట్లు వేయటం, వాటిలో మొక్కల్ని నాటి వాటి సంరక్షణ చూడటం నా పని అని చాలా కూల్గా అన్నాడు. తృప్తిపడ్డాడు డ్రైవర్. ఆ పైన అనవసరమైన ప్రశ్నలతో అతన్ని వేధించకుండా లారీని నడపటంలో బిజీ అయిపోయాడు. తూర్పు దిక్కు తెల్లబడటానికి ఇంకో అరగంట వ్యవధి ఉన్నదనగా డెస్టినేషన్ని చేరుకున్నాయి లారీలు. ఎత్తైన ఒక ప్లాట్ఫామ్ దగ్గర లారీని ఆపి లోపల ఉన్న పశువుల్ని అన్లోడ్ చేయించే బాధ్యతను క్లీనర్కి అప్పజెప్పాడు డ్రైవర్. తను క్యాబిన్లో పడకవేసి అర నిమిషంలో గాఢమైన నిద్రలోకి జారిపోయాడు. పశువుల మధ్యకు విసిరిన క్యారీ బ్యాగ్ని సొంతం చేసుకోవటానికి ఏమంతా కష్టపడలేదు బాలయ్య. సగం పశువులు కిందికి వెళ్లిపోగానే మిగిలిన వాటిని కంట్రోల్ చేయటంలో సాయం చేయటానికి అన్నట్లు తను కూడా బాడీలోకి దిగాడు. అన్లోడింగ్లో పాలు పంచుకోవటానికి వచ్చిన కూలీలు గమనించేలోపు తన బ్యాగ్ని తను తీసేసుకుని చల్లగా కిందికి దూకేశాడు. ఉదయం 7 గంటలకి అతనికి దొరికింది నాగపూర్ వెళ్లే సూపర్ డీలెక్స్ బస్. అందులో కూర్చొని ఆఘమేఘాల మీద షికావత్ దగ్గరికి వచ్చేశాడు. అయిపోయావని అనుకున్నాను బేబాలయ్య, నీతో పాటు రావాల్సిన బేవర్స్ గాళ్లందరూ ఇంతకు ముందే వచ్చారు, నిన్ను పోలీసులు పట్టుకున్నారన్నారు, అతను తెచ్చిన మాల్ని చూసి అన్నాడు షికావత్. షీలు దాదాకి ఇవ్వకుండా అతను వెనక్కి తెచ్చిన మొత్తాన్ని అతన్నే ఉంచుకోమన్నాడు. తను ప్రామిస్ చేసిన కమిషన్ని అప్పటికప్పుడు క్యాష్గా ఇచ్చేశాడు. నాకు ఒక చిన్న ఇల్లు 3 టౌన్ చివరిలో ఉంది, దాన్ని నువ్వు ఉపయోగించుకో. ఇక నుంచి ముంబై నుంచి మాల్ని తీసుకువచ్చే బాధ్యత నీదే, అక్కడి వాళ్లతో కనెక్షన్లు పెట్టుకో, షీలు దాదాతో పరిచయం పెంచుకో అని ఎన్నెన్నో వరాలు గుప్పించేశాడు. 1 ఏడాది పాటు హాయిగా అనుభవించేందుకు అవసరమైన మొత్తాన్ని 2 రోజుల్లో సంపాదించుకోగలిగినందుకు ఉప్పొంగిపోతూ ఆటోలో ఇంటికి పోయాడు బాలయ్య.
తనను చూడగానే పరిగెత్తుకు వచ్చిన ఆర్తిని గాలిలోకెగరేసి పట్టుకున్నాడు. నా తల్లివి నువ్వు, నన్ను ఉద్ధరించడానికి వచ్చిన బంగారు బొమ్మవి అంటూ ఆప్యాయంగా గుండెలు కదుముకుని ముద్దుల వర్షం కురిపించాడు. డ్యూటీ దిగి ఇంటికి వచ్చిన వెంటనే తన తండ్రి తనను గాలిలోకి ఎగరవేసి పట్టుకున్నట్లు, ముఖం నిండా ముద్దుల వర్షం కురిపిస్తున్నట్లు కలకన్నాడు కిరణ్. నానా, నానా అంటూ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. చటుక్కున కరిగిపోయింది కల. అంతవరకు ఎదుట ఉన్న తండ్రి మటుమాయమైపోయాడు. కంపుగొడుతూ చెత్తా చెదారాలతో నిండి ఉన్న సిటీ డంపింగ్ గ్రౌండ్ అతనికి కనిపించింది. దుఃఖం అధికమైపోయింది. ఎంత బిగబట్టుకుందామని ప్రయత్నించినా ఆగకుండా అతని బుగ్గల మీదకి జరజరమని వచ్చేశాయి కన్నీళ్లు. అతని ఏడుపు శబ్దాన్ని విని చటుక్కున లేచి కూర్చున్నాడు. అతనికి 4 అడుగుల దూరంలో ఒక చెత్త గుట్ట మీద అడ్డదిడ్డంగా పడుకుని నిద్రపోతున్న వ్యక్తి. చిరుగులు పడ్డ చాలీ చాలని దుస్తులు ధరించి ఊళ్ల వెంట సంచారం చేస్తూ కాగితపు పూలను, గాలి వీచినప్పుడు గిరున తిరిగే కాగితపు చక్రాలను అమ్ముకునే సంచార జాతికి చెందిన మనిషి అతను. శ్యామల ఇంటి దగ్గర నుంచి బయలుదేరి సెంటర్లో చతికిలపడి ఏడుస్తున్న కిరణ్ని అతను గమనించాడు. తన దగ్గర ఉన్న ఆట వస్తువులతో ఆకర్షించి మంచి మాటలు చెబుతూ సిటీ వెలుపలికి తీసుకువచ్చేశాడు. చీకటి పడ్డాక పీకల దాకా సారా తాగి అతన్ని ఎందుకు తీసుకొచ్చాడో చెప్పాడతను కిరణ్కి. రేపు పొద్దు పొడవగానే మనం ఇంకో ఊరికి వెళ్ళిపోదాం. అక్కడ నీకు ఈ బొమ్మలు చేయటాన్ని నేర్పుతాను. నాతో పాటు తీసుకుపోయి అమ్మటం కూడా అలవాటు చేస్తాను. నీకు భయమేమీ లేదు అని భరోసా ఇచ్చాడు. ఇప్పుడు కిరణ్ ఏడుస్తూ ఉండటాన్ని చూసి అనునయంగా తలనిమిరాడు. తెల్లారటానికి ఇంకా కాసేపు పడుతుంది. తెల్లారగానే చాయ్ తాగి వెళ్ళిపోదాం, నిద్రపో అని అన్నాడు. తల్లిదండ్రులు జ్ఞాపకం రావటం వల్ల కళ్ళనీళ్లు పెట్టుకున్నాడే గాని అక్కడి నుంచి మళ్లీ శ్యామల దగ్గరికి వెళ్లాలనే కోరిక కిరణ్కి లేదు. అందువల్ల మౌనంగా తల ఊపి ఆ చెత్తలోనే ముడుచుకు పడుకున్నాడు. తాను చెప్పిన ప్రకారం తెల్లవారగానే ట్రావెలింగ్ ప్రారంభించాడు అతన్ని తీసుకువచ్చిన వ్యక్తి. అతనితో పాటు 2 ఆడవాళ్లు కూడా ఉన్నారు. ఒక పసిబిడ్డ ఉంది. చెత్తగుట్టల్లో దొరికిన పాత సైకిల్ టైర్లను వెలికి తీసి వాటిని తగలబెట్టి వాటి ఎడ్జెస్ చుట్టూ ఉండే బైండింగ్ వైర్ వంటి ఇనుప తీగల్ని సేకరించారు వాళ్లు. ఆ తీగల కట్టను కిరణ్ నెత్తిమీద పెట్టి మోసుకు రమ్మన్నారు. మొట్టమొదటిగా కనిపించిన ఒక కాకా హోటల్లో ఛాయ్లు తాగారు అందరూ. తను సగం తాగిన ఛాయ్ని కిరణ్కి అందించాడు అతన్ని తీసుకువచ్చిన వ్యక్తి. వాంతొచ్చినంత పనైంది కిరణ్కి. కాదు కూడదని అంటే మరో ఛాయ్ ఇప్పించకపోగా ఇచ్చిన గ్లాసును అతను వెనక్కి తీసుకుంటాడేమోనన్న భయంతో అలాగే కళ్ళు మూసుకొని గబగబా తాగేశాడు. అతనికి అర్థం కాని భాషలో ఏవేవో మాట్లాడుకుంటూ అడుగులు వేశారు అందరూ. పగలు 10 గంటల సమయంలో ఒక గ్రామాన్ని చేరుకున్నారు. తన దగ్గర ఉన్న మూటలో నుంచి ఒక సత్తుపళ్ళాన్ని కిరణ్కి అందించింది ఒక ఆడమనిషి. మేము ఊరి మధ్యలోకి పోతాం, నువ్వు ఊరి చివరికి వెళ్ళిరా అంటూ 2 ఆడమనిషిని వెంటబెట్టుకుని ఒక వీధిలోకి వెళ్ళింది. ఎందుకు తనను ఊరి చివరికి వెళ్లమన్నారు అర్థం కాక అయోమయంగా చూసిన కిరణ్కి 2 నిమిషాల తరువాత ఆ సంగతి అర్థమైంది. గేట్లు మూసి ఉన్న ఒక ఇంటి ముందు నిలబడి దీనంగా 2 కేకలు పెట్టిందా మనిషి. తన చంకలో ఉన్న బిడ్డను చూపించి ధర్మం చేయమని కోరింది. వాళ్లు ఊరి మధ్యలో అడుక్కుంటుంటే తను ఊరి చివరికి వెళ్లి అడుక్కోవాలి. ఆ పూటకు సరిపడే తిండిని యాచన ద్వారానే సంపాదించుకోవాలి. ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవటంతో 2 గంటలు గడిచిన తరువాత ఖాళీ పళ్లెంతో తాము సామాన్లు దించుకున్న చింత చెట్టు కిందకి వచ్చేశాడతను. అప్పటికే తాము తెచ్చుకున్న ఆహారాన్ని ఆనందంగా ఆరగించి నీళ్లు తాగుతున్నారు వాళ్లు. పళ్లం ఖాళీగా ఉంది, ఎవరూ ముద్ద పడేయలేదా అడిగాడు అతన్ని తీసుకువచ్చిన వ్యక్తి. నేను అడగలేదు, అడుక్కోవటం ఇష్టం లేదు, ఖాళీ పళ్ళాన్ని కింద పెడుతూ అన్నాడు కిరణ్. అబ్బో, చాలా గొప్పగా ఉంది నీ అవ్వారం. ముద్ద కావాలంటే అడుక్కోవాలి, లేకపోతే పస్తుండాలి, అంతే. వేడివేడి అన్నం వండి వడ్డించేందుకు ఎవరో ఖాళీగా లేరు ఇక్కడ. వెళ్ళు, వెళ్ళి 2 ముద్దలు తెచ్చుకో. ఖచ్చితమైన కంఠంతో అంటూ అంతవరకు మోసుకొచ్చిన మూటల్లో ఒక దానిమీద తలపెట్టుకుని హాయిగా నిద్రలోకి జారిపోయాడు ఆ వ్యక్తి. చెత్తగుట్టల్లో నుంచి తాము సేకరించుకువచ్చిన ఇనుప వైర్లను శుభ్రం చేసి బొమ్మలు తయారు చేయటానికి అనువుగా మలుచుకోవటంలో బిజీ అయిపోయారు ఆడవాళ్లు.
కిరణ్ని గురించి పట్టించుకోలేదు. అసలు అతని వంక చూడను కూడా చూడలేదు. అరగంట పాటు అలాగే నిలబడినా వారెవరూ తన గురించి ఆలోచించకపోవటంతో వెనుతిరిగి గ్రామంలో ఉన్న ఒకే ఒక సెంటర్లోకి పోయాడు కిరణ్. ఆ బొమ్మలు అమ్ముకునే వాళ్లతో కలిసి తిరగటం అంటే అడుక్కు తినే మనిషిగా మారిపోవటమే అని పూర్తిగా అవగతమైందతడికి. ఆ మాట అర్థమైన తరువాత మరొక్క క్షణం కూడా వాళ్లతో కలిసి ఉండటానికి ఇష్టపడలేదతను. నిద్రపోతున్న మగమనిషి నిద్రలేచాడంటే తన కోసం వెతుక్కుంటూ వస్తాడు. బలవంతంగా తీసుకుపోయి సత్తుపళ్ళం చేతికిస్తాడు. ఆ పని జరగకముందే తను వాళ్ల నుండి దూరంగా వెళ్లిపోవాలి. ఆకలితో కళ్ళు గిర్రున తిరుగుతున్నా లెక్క చేయకుండా వేగంగా అడుగులు వేసి గ్రామంలోనించి చివరికి వచ్చేశాడతను. మరో 2 కిలోమీటర్ల దూరం నడిచిన తరువాత అతనికి కనిపించింది నల్లగా నిగనిగలాడుతున్న తారు రోడ్డు ఒకటి. ఆ రోడ్డు పక్కనే ఉన్న పంట కాలువలోని నీటితో తమ లారీని శుభ్రం చేసుకుంటున్నారు కొందరు వ్యక్తులు. కిరణ్ చూస్తూ ఉండగానే పూర్తయిపోయింది ఆ పని. త్వరగా వెళ్ళిపోవాలి, ఇప్పటికే ఆలస్యమైంది అంటూ స్టీరింగ్ ముందు కూర్చున్నాడు డ్రైవర్. మిగిలిన వాళ్లు కూడా అతనితో పాటు క్యాబిన్లోకి చేరుకోవటాన్ని చూడగానే కిరణ్కి వచ్చిందో ఆలోచన. తారు రోడ్డు మీద ట్రావెల్ చేసే వెహికల్స్కి రోడ్ ఎడ్జ్ని సూచించేందుకు ఎత్తైన రాళ్లు సరిహద్దు రాళ్ల మాదిరి వరుసల్లో పాతబడి ఉన్నాయి. లారీ వెనుక భాగానికి దగ్గరలో ఉన్న ఒక రాయి మీదకెక్కి కన్నుమూసి కన్ను తెరిచేటంతలో లారీలోకి చేరుకున్నాడు కిరణ్. క్యాబిన్లో ఉన్నవారు తనను చూడకుండా క్యాబిన్ దగ్గరికి పోయి ముడుచుకు కూర్చున్నాడు. లారీ కదిలింది. ఆ కుదుపులకు అతనికి తెలియకుండానే ముంచుకు వచ్చేసింది నిద్ర. తిరిగి కనులు తెరిచేసరికి ఆగి ఉంది లారీ. ఎవడ్రా నువ్వు, ఏం చేస్తున్నారు ఇక్కడ అంటూ జుట్టు పట్టుకోబోతున్న లారీ క్లీనర్ కనిపించాడు. ఆలస్యం చేస్తే అతను తన తలను క్యాబిన్ కేసి కొట్టటమో చెంప పగిలిపోయేటట్లు దెబ్బవేయటమో చేస్తాడని తెలిసిపోయింది కిరణ్కి. భయం అతనికి నూతన శక్తిని ప్రసాదించింది. ప్రమాదం నుంచి తప్పించుకునే పద్ధతిని కూడా ఆ భయమే అతనికి నేర్పించింది. తన షర్ట్ను కూడా పట్టుకోబోతున్న అతని 2వ చేతిని చటుక్కున పట్టుకుని కసుక్కున కొరికాడతను. అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయకపోవటం వల్ల అతిరిపడి అతన్ని వదిలేశాడు క్లీనర్. 2 అడుగులు వెనక్కి వేసి తన చేతి వంక చూసుకున్నాడు. ఉడతపిల్ల మాదిరి అతివేగంగా అతని పక్కనుంచి పరుగుతీసి లారీలో నుంచి కిందికి దూకేశాడు కిరణ్. ల్యాండ్ అవటం చేతకాక నేలమీద బోర్లా పడిపోయాడు. ముక్కుకు తగిలింది గట్టి దెబ్బ. అయినా సరే ఆగలేదు. వెంటనే పైకి లేచి శరీరంలోని శక్తినంతా పాదాల్లోకి తెచ్చుకుంటూ పరుగుతీశాడు. లారీలో నుంచి తను కూడా కిందికి దూకి అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నించాడు క్లీనర్. అది అసాధ్యమని తెలియగానే నోటికొచ్చిన తిట్లు తిడుతూ వెనక్కి వెళ్లిపోయాడు. అదే పనిగా పరుగుతీసి ఒక పెద్ద పార్కు దగ్గరికి పోయాడు కిరణ్. విరిగిపోయిన గేటులో నుంచి లోపలికి దూరి ఒక పెద్ద క్రోటన్ గుబురు దగ్గర కూర్చున్నాడు. తిండి లేకపోవటం, విపరీతమైన భయం, వేగంగా పరిగెత్తుకురావటం మొదలైనవన్నీ ఏకమయ్యేసరికి స్పృహ తప్పి పక్కకు పడిపోయాడా కుర్రాడు. నాగపూర్ సిటీ మొత్తం మీద అతిపెద్దదైన ఒక కాన్వెంట్లో ఆర్తిని చేర్చాడు బాలయ్య. సంవత్సరం మధ్యలో ఆర్తిని చేర్చుకోవటానికి వెనుకాడిన కాన్వెంట్ ప్రిన్సిపల్ అతను టేబుల్ మీద పెట్టిన కరెన్సీ కట్టను చూడగానే తన అభ్యంతరాలను మర్చిపోయాడు. ఆర్తికి కావలసిన పుస్తకాలు, నోట్స్లు, యూనిఫామ్ అన్నీ అక్కడే ఖరీదు చేస్తూ అతనికి ఒక మాట చెప్పాడు బాలయ్య. నా బిడ్డ నాకు ప్రాణం, తను తనంతట తానుగా చదువుకోవాలని అనుకుంటే మీరు చదువు చెప్పండి, లేకపోతే మానేయండి, మీ ఫీజులు మీకు ముడతాయి. అంతేగాని నా బిడ్డ ఒంటి మీద చెయ్యి పడొద్దు, పనిష్మెంట్లు అంటూ మాట్లాడొద్దు, సమజైందా? అక్కడికొచ్చిన మొదటి క్షణంలోనే అతనికి ఆ పిల్ల మీద ఉన్న భ్రమత ఏ మోతాదులో ఉందో గ్రహించటం వల్ల నవ్వుతూనే తలూపాడు ప్రిన్సిపల్. మా దగ్గర మీ బిడ్డ హాయిగా ఉంటుంది, చక్కగా చదువుకుంటుంది, ఆ పిల్ల చాలా తెలివైంది, నేను కనిపెట్టేశాను అని అన్నాడాయన. ఆర్తిని ప్రిన్సిపల్కి అప్పగించి ఇంటికొచ్చాడు. వచ్చాడన్న మాటే గాని అతనికేదో వెలితిగా అనిపించింది. రేపటినుంచి ఒక ఆటో మాట్లాడతాను, బిడ్డకు నువ్వే క్యారేజ్ పట్టుకెళ్ళి అన్నం తిన్న తర్వాత తిరిగొచ్చే, బాక్సులు కట్టడం, చేతికిచ్చి పంపటం నచ్చటం లేదు అని తన భార్యతో అన్నాడు.